ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలో రాబోయే రెండేళ్లలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన తరగతులు నిర్వహించాలన్న సర్కార్ నిర్ణయం వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి? విద్యార్థులకు తమ మాతృభాషలో చదువుకునే అవకాశం లేకుండా పోతుందా? ప్రస్తుతం తెలుగు భాషలో బోధన చేస్తున్న ఉపాధ్యాయులు ఆంగ్లంలో ఇకపై పాఠాలు చెప్పగలరా? సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా? తదితర అంశాలకు సంబంధించి ఉపాధ్యాయులు విద్యార్థుల అభిప్రాయాలను ఏ విధంగా ఉన్నాయనే అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు విజయనగరం నుంచి మా ప్రతినిధి శేషగిరిరావు అందిస్తారు. శేషగిరిరావు, ఓవర్ టు యూ. రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్న దాంట్లో భాగంగా రాబోయే రెండేళ్లలోనూ పాఠశాలల్లో ప్రధానంగా ప్రాథమిక విద్యలోనూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్నటువంటి ఆలోచనతో ముందుకు సాగుతుంది. ఆ మేరకు కావాల్సినటువంటి నిర్ణయాలను కార్యాచరణ చేస్తుంది. అయితే రానున్న రెండేళ్లలోనే ఒకేసారిగా ఆంగ్ల మాధ్యమానికి తీసుకెళ్లడం వల్ల అసలు తెలుగు మాధ్యమంలో బోధన అనేది లేకపోవడం వల్ల విద్యార్థులకి ఏవైనా ఇబ్బందులు ఉంటాయా, ఉపాధ్యాయులకు ఉంటాయా, అసలు ఇది ఆహ్వానించదగ్గ పరిణామమేనా అనేదానికి సంబంధించి విద్యార్థులు ఉపాధ్యాయులు మనకు అందుబాటులో ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేషారు, ఈ ఒకేసారి ఈ మాధ్యమాన్ని ఆంగ్ల మాధ్యమంలోనే బోధించేట్లు చేయడం ఈ 2 ఇయర్స్లోను మార్పు రావడానికి వస్తే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అనుకుంటున్నావా? ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదండి, ఎందుకంటే 7th క్లాస్ వరకు వాడు తెలుగు మీడియం చదివేసి విద్యార్థి, తర్వాత ఒక్కసారి 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం రాగానే ఆ టెక్నికల్ పదాలు వాళ్ళు అర్థం కాక తికమకైపోయి వాళ్ళు చదువు మానేయడానికి డ్రాప్ అవుట్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సైమల్టేనియస్గా ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా ఉండటం అనేది విద్యార్థులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. చెప్పినైనా ఒక స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అసోసియేషన్ లోపల పనిచేస్తున్నావు, విద్యార్థి సంఘంలో విద్యార్థులకు కష్ట నష్టాలు మీద పోరాటం చేస్తున్నావు, మీరు ఈ పరిణామాన్ని ఎలా తీసుకోవచ్చు? రాబోయే 2 ఏళ్లలోనూ కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలోనే బోధన సాగాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించవచ్చా? ఇది స్వాగతించదగ్గ విషయం కాదు, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ఈరోజు 25 లక్షల మంది విద్యార్థులు ఆంగ్ల భాషలో కాకుండా తెలుగులో చదువుకుంటా ఉన్నారు. ఈరోజు 8500 స్కూల్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని రద్దు చేసి మాతృభాషలో చదువు చెప్పాల్సిన పోయి ఈరోజు 25 లక్షల మంది విద్యార్థులకి ద్రోహం చేస్తూ ఉన్నారు. దీనివల్ల అలాగే ఈ కొత్తగా తీసుకొచ్చిన అమ్మఒడి పథకం తీసుకొచ్చింది, దీంట్లో భాగంగా ఈ 2 ఏళ్లలో ఇంగ్లీష్ విద్య అనేది ఏర్పాటు చేస్తే దానికి సంబంధించిన విద్యార్థుల్ని అలాగే చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులను ఏ విధంగా తయారు చేయగలరని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి మేషారు, ఇప్పుడు భవిష్యత్ అంతా ఆంగ్ల మాధ్యమం ఉంది, ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలన్నా మనకి కావాల్సిన మెటీరియల్ అంతా ఇంగ్లీష్ మీడియంలో దొరుకుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొస్తుంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి, దీన్ని మనం స్వాగతించవచ్చా? లేకపోతే విద్యార్థులకు ఏమైనా నష్టం వాటిల్లే పరిస్థితి ఉందా? అలాగే ఉపాధ్యాయులుగా మీరేమైనా ఈ సమస్యని ఒకేసారి మార్పు చోటు చేసుకోవడం వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి ఉందా? ఇది గ్రామీణ విద్యార్థులకి ఈ ఆన్ పార్ విత్ ప్రపంచీకరణలో ఉద్యోగాల నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియం అనేటటువంటిది పాఠశాలల్లో ప్రవేశపెట్టడం ఆవశ్యకత ఉన్నది. అయితే దానిని ఒక్కసారిగా ఇప్పటివరకు చదువుకుంటున్నటువంటి 7వ తరగతి 6వ తరగతి 5వ తరగతి 7వ తరగతి విద్యార్థులను ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలోకి మారమనటం మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామము. ఈ పరిణామం ద్వారా డెఫినెట్గా డ్రాప్అవుట్స్ పెరిగేటటువంటి సమస్య మాత్రం ఉంది. గ్రామీణ అంటే మేము పిల్లలతో రోజు మాట్లాడుతుండే డీల్ చేస్తుండేటటువంటి ఉపాధ్యాయులుగా మాకు తెలుసు, పిల్లల్లో ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలోకి మారమనటం అనేది ఖచ్చితంగా భయాన్ని కోల్పేటటువంటి అంశమే. అందువలన రెండు తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం అనేటటువంటిది ప్యారలల్గా రన్ చేయాలి. తెలుగు మీడియంని తీసుకునే చాయిస్ అనేటటువంటిది విద్యార్థికి ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాగే ఉపాధ్యాయులకి కూడా ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలోకి మారటం అనేటటువంటిది ఇబ్బందికరమైన అంశము సీనియర్స్కి కానీ ఎవరికైనా ఉపాధ్యాయులకి. అందువలన టీచర్స్కి కూడా ఖచ్చితంగా ముందస్తు ప్రణాళికతో ఖచ్చితమైనటువంటి ట్రైనింగ్స్ ఇంటర్ సర్వీస్ ట్రైనింగ్స్ అనేటటువంటివి ఇచ్చి అప్పుడు
ఈ రకమైనటువంటి చర్యలకు వెళ్తే బాగుంటుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా తెలుగుకి ఎంతో ఉత్తమమైనటువంటి స్థానం ఉంది, అత్యుత్తమైనటువంటి భాష మనది. మన భాష పూర్తిగా కొన్ని జనరేషన్స్ తర్వాత పూర్తిగా లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి మన భాషను మనం నిలబెట్టుకుంటూ అప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంని కూడా ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. హడావిడి ప్రయత్నాలు మాత్రం అంత మంచిది కాదనేటటువంటిది మా అభిప్రాయం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. తెలుగు మాతృభాష కలిగిన వారికి, చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఆ భాషలో బోధన చేయడం, అలాగే ఆ భాషలో ఆప్షన్ తీసుకునే అవకాశం లేకుండా చేస్తూ బలవంతంగా ఇంగ్లీష్ మీడియంను రుద్దడం సహజం కాదని, ఇంగ్లీషు మీడియంలో బోధన చేయడం ఆహ్వానించదగ్గదే అయినప్పటికీ మాతృభాషకైతే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కెమెరామెన్ సురేష్తో శేషగిరి, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.